వంశీ సారీ ఎపిసోడ్ ఏ మలుపు తిరగనుంది టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వలబనేని వంశీ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు ఆయన గతంలో తాను చేసిన వ్యాఖ్యలపైన పైన స్పందించారు తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారిస్తున్నానంటూ భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు అయితే వంశీ క్షమాపణలు పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఇదే అంశంపైన వంశీ స్పందించారు ఎవరో బెదిరింపులు పకోడీ పక్వడీగాళ్ల హెచ్చరికలతో తాను క్షమాపణ చెప్పలేదని వంశీ స్పష్టం చేశారు తనకు భువనేశ్వరి అంటే గౌరవమని అయితే ఒక విషయంపైన స్పందించే క్రమంలో పొరపాటున నోరు జారానని వివరించారు తాను భువనేశ్వరిని అక్క అని పిలుస్తానని ఆమె సైతం అదే అభిమానం చూపించేవారని చెప్పుకొచ్చారు తన మనస్సుకు ఆమె పేరుతో అలా మాట్లాడడం సరికాదని చెప్పి క్షమాపణ చెప్పానన్నారు తమను ఒత్తిడి చేసేవారో వాళ్ళు లేరని వంశీ చెప్పారు తన ఇంట్లో మహిళలను టీడీపీ నేతలు చాలా దారుణంగా కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఇష్యూలో ఐదు శాతం తన తప్పు ఉంటే చంద్రబాబుతో సహా టీడీపీ నేతల తప్పు తొంభై ఐదు శాతం ఉందని అన్నారు తాను సంస్కారంతో క్షమాపణ చెప్పానని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నేతలతో మా ఇంట్లో వారిని తిట్టినందుకు వాళ్ళు క్షమాపణ చెప్పాలి కదా అని వ్యాఖ్యానించారు వాళ్ళలాగా తాను ఉండకూడదని సంస్కారంతో క్షమాపణ చెప్పానన్నారు తప్పు మాట్లాడటంతో నిజాయితీగా క్షమాపణ చెప్పానని వంశీ స్పష్టత ఇచ్చారు తాను కొడాలి నాని ఉన్నా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతామని చెప్పుకొచ్చారు తాము టీడీపీలో ఉన్న సమయంలో తాను కొడాలి నాని వంద కోట్లు ఖర్చు చేశామని చెప్పారు తనతో పాటుగా కొడాలి నానిపైన లోకేష్ సోషల్ మీడియా ద్వారా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారన్నారు తాను ఇదే విషయాన్ని లోకేష్కు సైతం స్పష్టం చేస్తానన్నారు వెయ్యి మందిని సోషల్ మీడియా సిబ్బంది కింద తీసుకుని వారితో టార్గెట్ చేస్తున్నారని చెప్పారు చంద్రబాబు లోకేష్ను విధానపరంగా విమర్శిస్తానని అందులో తగ్గేది లేదని వంశీ తేల్చి చెప్పారు తాము దేవినేనిలాగా లాగా సూటు కేసులు మోయలేదన్నారు లోకేష్ లాగా సూటు కేసులు తీసుకోలేదని చెప్పారు చంద్రబాబు కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తాను కమ్మ హాస్టల్లోనో కమ్మ కాలేజీలోనో చదువుకోలేదని స్పష్టం చేశారు తాను కులం పేరుతో రాజకీయం చేసే ఉన్మాదిని కాదని వెల్లడించారు అసలు ఖమ్మ వర్గం ఎక్కువగా ఉంది ఖమ్మం జిల్లా అని అటువంటిది అక్కడ టీడీపీకి ఏమేర మద్దతు ఉందని వంశీ ప్రశ్నించారు అరికిపూడి గాంధీకి చంద్రబాబు మీద ప్రేమ ఉంటే పార్టీని వీడి టీఆర్ఎస్లో ఎందుకు చేరారని ప్రశ్నించారు లోకేష్కు భావం ఉందనే అన్నారు తనకు కొడాలి నాని మీద ఒక అభిప్రాయం ఉండేదని తామిద్దరం జూనియర్ ఎన్టీఆర్ పల్లకి మోస్తామనే భయం ఉందని అన్నారు తాము అది చేయమని చెప్పారు తాము ఇప్పుడు జగన్తో ఉన్నామని జగన్ కోసం నిలబడతామని చివరి వరకు జగన్తోనే ఉంటామని అందుకే ఇంతలా తమను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు తమ మీద కుల ప్రభావం ఏదీ లేదని స్పష్టం చేశారు అన్ని వ్యవస్థల్లో పార్టీల్లోకి తన మనుషులను పంపి వారితో మేనేజ్ చేసుకోవడం అలవాటని చెప్పుకొచ్చారు చంద్రబాబు చెబితే తాము ఎంతమందిని తిట్టామో తమకే తెలుసని అన్నారు కమ్మ వర్గాన్ని ఇతర వర్గాలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని అది భవిష్యత్తులో నష్టం చేస్తుందన్నారు వర్ల రామయ్య వ్యాఖ్యలపైన వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీకి అవసరం లేదని వర్ల అన్న విషయాన్ని గుర్తు చేశారు వర్ల రామయ్య పలావ ప్యాకెట్ల కోసం మాట్లాడతారని అటువంటి వాళ్ల గురించి మాట్లాడడం తన స్థాయి కాదన్నారు గన్నవరం ఇన్ఛార్జిగా వచ్చి డబ్బులు తీసుకున్నారని వంశీ చెప్పుకొచ్చారు అయితే తాను ఎందుకు క్షమాపణ చెప్పింది వివరించిన వంశీ చంద్రబాబు పైన విధానపరమైన ప్రశ్నలు కంటిన్యూ అవుతాయని తేల్చి చెప్పారు